بسم الله الرحمن الرحيم. ان الحمد لله نحمده صلى على رسوله الكريم اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. وقال الله تعالى في قران المجيد وفرقان الحميد شهر رمضان الذي انزل فيه القران هدى للناس وبينات من الهدى والفرقان صدق الله العظيم. రబ్ ఇష్రహలి సద్రి వయస్సిర్లి అమ్రి వహ్లు లుగ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్ సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి మన దైవం అందరిపై కూడా శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. మహాశిరారా, జమాతే ఇస్లామీ హింద్ వారి ఆధ్వర్యంలో మీకు ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం. ఇన్షా అల్లాహ్, దైవం తలిస్తే మనము ఈ ఎపిసోడ్లో రంజాన్ యొక్క శుభాలను గురించి, రంజాన్ ప్రాశస్త్యాన్ని గురించి, దాని ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శుభాల సరోవరం, వరాల వసంతం లాంటి శుభప్రదమైనటువంటి రంజాను మాసంలో మనం ప్రవేశిస్తున్నాము. అయితే ఒక అపోహను నేను తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. రంజాను మాసము ముస్లింలకు సంబంధించిందండి, కాబట్టి వాళ్ళు ఏదో ఆరాధన చేసుకుంటారు అని కాకుండా, దైవం మానవాళికి అందరికీ కూడా దైవం ఒక్కడే కాబట్టి ఆయన విధించినటువంటి విధి విధానాలు, పద్ధతులు సర్వమానవాళికి సమానం. కాబట్టి ఇది ఒక మతం వారో లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలు చేసే ఆరాధన ఎంత మాత్రం కూడా కాదు, మానవులందరికీ కూడా ఈ ఆరాధన వర్తిస్తుంది. మహాశిలారా, ఇప్పుడు నేను ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని చదివి వినిపించాను. దైవం తెలియజేస్తున్నాడు, షహరు రంజానుల్లజి ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రంజాను నెల ఎలాంటి నెల అంటే ఇందులో ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. హుదల్ లిన్నాస్, ఇది సర్వమానవాళి కోసము మార్గదర్శకత్వము అంటున్నాడు. కేవలం ముస్లింల కోసమే లేకపోతే ఒక జాతి వారి కోసమే నేను పంపించింది అని ఎంత మాత్రం కూడా ఇక్కడ తెలియజేయడం లేదు మహాశిలారు. సర్వమానవాళి కోసము ఇది అవతరింపజేయబడినటువంటి గ్రంథం అంటున్నాడు. ఓ బయ్యనాతి మినల్ హుదా, ఇందులో అసత్యాలను వేరుపరిచే స్పష్టమైనటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏ విధంగా చేయాలి, మరి సన్మార్గాన్ని ఏ విధంగా నువ్వు సాధించగలవు, ఏ పనులు చేస్తే అపమార్గానికి గొనిపోతాయో, ఇవన్నీ కూడా తేట తెల్లం చేయబడినటువంటి గ్రంథం. వల్ ఫుర్ఖాన్, సత్యాసత్యాలను అసత్యాలను ఇది వేరుపరిచి నీకు స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం ఇస్తుంది అని. సరే రండి మహాశైలరా, అసలు రంజాన్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, అలాగే దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇత్యాది విషయాలను గురించి ఈ రోజున మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మహాశైలరా, ఇస్లాం అనే ఈ ధర్మానికి 5 ప్రధానమైనటువంటి మూల స్తంభాలు ఉన్నాయి. ఇస్లాం అనే ధర్మం మహాశైలరా, ఇస్లాం అంటే సిల్మ్ మరియు సలాం అనే రెండు పదాల నుండి ఉద్భవించినటువంటి పదము. ఇస్లాం అంటే సిల్మ్ అంటే సమర్పణ చేసుకోవడము, సలాం అంటే శాంతిని పొందడం అని. అంటే సర్వలోక ప్రభు అయినటువంటి దైవానికి పూర్తిగా సమర్పణ చేసుకుని జీవితంలో శాంతిని పొందడాన్నే ఇస్లాం అంటారు. కాబట్టి ఇది ఒక ఆచరణ పద్ధతి యొక్క పేరు, ఒక జీవిత విధానం ఇది. అంతే తప్పించి కొన్ని ఆరాధనలు చేసేవారి యొక్క ధర్మమనో లేకపోతే ఒక వర్గం వారికి సంబంధించినటువంటి మతమనో ఇది ఎంత మాత్రం కూడా కాదు. ఇది ఒక విధానము, దైవాన్ని అంటే సృష్టి ప్రభువును ఆరాధించే ఒక పద్ధతి, ఒక విధానము. దీనిని ఇస్లాం అని పిలుస్తారు. మహాశిలారా, దీనికి 5 ప్రధానమైనటువంటి మూల స్తంభాలు ఉన్నాయి. ఇవి పాటించినప్పుడే ఒక వ్యక్తి ఇస్లాం ధర్మంలో ఉన్నట్టు. ఇస్లాం ధర్మాన్ని ఎవరైతే పాటిస్తాడో అటువంటి వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు. అంటే విధేయుడు, దైవ విధేయుడు, దైవానికి స్వయం సమర్పణ చేసుకున్నవాడు, దైవం యొక్క ఆజ్ఞ మేర తన జీవితాన్ని గడిపేవాడు అని అర్థం. కాబట్టి మహాశిలారా, ఈ 5 మూల స్తంభాలు, ఈ 5 పద్ధతులను, ఈ 5 విధానాలను ఎవరైతే పాటిస్తాడో వాడు మాత్రమే ఇస్లాం ధర్మంలో ఉన్నట్టు అటువంటి వ్యక్తిని ముస్లింగా మరి పేర్కొనవచ్చు.
అందులో మొట్టమొదటి ఏమిటంటే విశ్వాసము, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా అన్న విశ్వాసము. దీని అర్థం ఏమిటంటే ఈ సృష్టికి మరి ఏ ఆరాధ్యుడు లేడు, కేవలము ఒకే ఒక దైవం తప్ప, లా ఇలాహ ఏ ఆరాధ్యుడు కూడా లేడు, ఇల్లల్లాహ్ ఒక ఆ ఏకైక దైవం తప్ప. ఆ ఏకైక దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అని, సంస్కృతంలో సర్వేశ్వరుడని, హిబ్రూ భాషలో యెహోవా అని, తెలుగులో దైవమని, దేవుడు అని రకరకాలైనటువంటి పేర్లతో మనం పిలుస్తాము. ఎవరు ఏ పేర్లతో పిలిచినప్పటికీ కూడా ఆ అస్తిత్వం మాత్రం ఒకటే, ఆ మహాశక్తి, ఆ అస్తిత్వం కేవలం ఒక్కటే. ఆ దైవం తప్ప మరెవ్వరు కూడా ఆరాధనకు అర్హుడు లేరు, ఎందుకంటే సర్వాన్ని సృష్టించి నడుపుతున్నటువంటి ఆయన ఒక్కడు మాత్రమే అని. ఇక ముహమ్మద్ రసూలుల్లా అంటే ముహమ్మద్ వారు దేవునిచే ఎన్నుకోబడినటువంటి చిట్ట చివరి ప్రవక్త. ఆయన దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో చెప్పడానికి వచ్చినటువంటి ప్రవక్త. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఎవరైతే మనస్ఫూర్తిగా దానిని పఠించి తన జీవితంలో అనుసరిస్తాడో ఇటువంటి వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు. అతను విశ్వాసము, విశ్వాసంలో ఒక భాగాన్ని, ప్రధానమైనటువంటి భాగాన్ని అతను అనుసరిస్తున్నట్టు. ఇక రెండవది ఏంటంటే సౌమ్, సలాత్. సలాత్ అంటే నమాజ్. అంటే ఒక విశ్వాసి తన 24 గంటల సమయంలో 5 పూటల్లో కూడా ఇతర విశ్వాసులతో కలిసి ఆ దేవుని యొక్క ఆరాధన చేయడము, దీనిని నమాజ్ అని అరబీ భాషలో సలాత్ అని పిలుస్తారు. ఇది రెండవ మూలస్తంభం. ఇక మూడవ మూలస్తంభం ఏమిటంటే రంజాను మాసాన్ని పొందినటువంటి వ్యక్తి, అతను ముస్లిం అయినా, ముస్లిమేతరుడైనా, మరెవరైనా కూడా, రంజాను మాసాన్ని పొందినటువంటి వ్యక్తి ఆ రంజాను మాసం అంతా కూడా 30 దినముల పాటు ఉపవాసాన్ని పాటించడము, దీన్ని సౌమ్ అని పిలుస్తారు. ఇది కూడా విశ్వాసంలో ఒక భాగం. ఇక నాలుగోది, అతను సంపాదించినటువంటి ధనంలో ఖర్చులన్నీ పోగా మిగిలినటువంటి ధనము 1 సంవత్సర కాలం పాటు దానిపై ఒక కాలం గడిచినట్లయితే, అంటే 1 సంవత్సర కాలం పాటు అతని వద్ద అది ఖర్చు కాకుండా ఉండిపోయినట్లయితే, అందునుండి 2.5% తీసి అతను సమాజంలో ఉన్నటువంటి బీద సాధులకు, అలాగే అన్నార్తులకు, ఇంకా తన కుటుంబ సభ్యులు ఎవరైతే అవసరార్థులు ఉంటారో అటువంటి వారికి, వీరందరిపై కూడా ఖర్చు పెట్టడం, దీన్ని జకాత్ అని అంటారు. ఇక చిట్ట చివరి మూలస్తంభం ఏమిటంటే ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిం కూడా తన ఒకవేళ స్తోమత ఉన్నట్లయితే జీవితకాలంలో కనీసం ఒక్కసారి మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ కాబా గృహం యొక్క సందర్శన చేయడం, దీన్నే హజ్ యాత్ర అంటారు. ఈ 5 మూలస్తంభాలు కలిసినప్పుడు మాత్రమే ఇస్లాం అన్న ఈ ధర్మం పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఇస్లాం అనే ధర్మాన్ని మనం ఒక భవనంగా మనము పేర్కొన్నట్లయితే ఈ భవనానికి 5 పిల్లర్స్, 5 మూలస్తంభాలు ఇవన్నీ కూడా. ఇందులో మధ్యదైనటువంటి సౌమ్, ఉపవాసాన్ని గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. మహాశైలరా, రంజాన్ అనే పదము వాస్తవానికి అరబీ భాషలో 12 నెలలో 9వ నెల పేరు రంజాన్. ఈ విధంగా అయితే మనకు వివిధమైనటువంటి భాషల్లో వివిధమైనటువంటి నెలలు పేర్లు ఉంటాయో, ఇంగ్లీష్లో మనము జాన్యువరి, ఫిబ్రవరి ఈ విధంగా అయితే, అదేవిధంగా తెలుగులో చైత్రము, వైశాఖము, భాద్రపదము ఈ విధంగా ఏ విధంగా అయితే మనకు నెల పేర్లు ఉన్నాయో, అదేవిధంగా అరబీ క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో 9వ నెల పేరే రంజాన్. రంజ్ అంటే దహించి వేసేది అని అర్థం. అంటే ఒక నిర్ణీత కాలం పాటు నీలో ఉన్నటువంటి చెడులను, కోరికలను ఇది దహించి వేస్తుంది, కాబట్టి ఇది రంజాన్ అన్న పేరు వచ్చిందని విద్వాంసులు పేర్కొంటారు. ఇక సౌమ్, అరబీ భాషలో ఉపవాసాన్ని సౌమ్ అని పిలుస్తారు. సౌమ్ అంటే నిర్ణీత కాలం పాటు మరి ఒక విషయం నుండి మానివేయడం అని అర్థం, దూరంగా ఉండడం అని అర్థం. సౌమ్ అంటే దూరంగా ఉండడము, మానుకోవడం అని అర్థం. అంటే ఒక నిర్ణీత కాలం పాటు అతను తిండి నుండి, అదేవిధంగా మంచినీళ్ళ నుండి దూరంగా ఉంటాడు, సహజ సిద్ధమైనటువంటి కోరికలు వీటి నుండి కూడా దూరంగా ఉంటాడు, ఇంకా అతనిలో ఉన్నటువంటి చెడులన్నిటికీ కూడా దూరంగా ఉంటాడు, కాబట్టి దీన్ని సౌమ్ అని పిలుస్తారు. మహాశైలరా, ఇంతకు రంజాన్కు ఆ ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందండి? అరబీ భాషలో చాలా నెలలు ఉన్నాయి, మిగతా నెలలకు లేనటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రాశస్యత రంజాను మాసానికి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఉంజిల ఫీహిల్ ఖురాన్ అంటున్నాడు దైవం. అంటే ఖురాన్ అవతరించింది ఇందులో, అందుకనే ఆ రంజానుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అంటున్నాడు. ఈ ఖురాన్ ఏంటండి? ఇది ముస్లింల గ్రంథం కదా? కాదు మహాశైలరా, నేను చాలా ఎపిసోడ్స్లో ఈ అపోహను, అపార్థాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నం చేశాను.
ఈ ఖురాన్ అనేది సర్వమానవాళి కోసం దైవం పంపినటువంటి గ్రంథం తప్పించి ఒక వర్గం వారికి ఒక మతం వారికి సంబంధించినటువంటి గ్రంథం కాదు. కాబట్టి ఇది సర్వమానవాళి మార్గదర్శకత్వం కోసం దైవం పంపినటువంటి గ్రంథము రంజాను మాసంలో అవతరించింది కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత లభించింది. ఎవరిపై అవతరించిందండి? దైవం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన మీ అందరికీ, మా అందరికీ, అందరికీ కూడా ఆయనే ప్రవక్త. ఆయన తర్వాత పుట్టినటువంటి వారందరికీ కూడా ఆయనే ప్రవక్త. ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు. ఇంకా ప్రళయము, ఆ తర్వాత తీర్పు దినమే. మహాశైలారా, దైవము మానవాళికి మార్గం చూపించడం కోసము ప్రతి జాతిలోనూ ప్రతి భాషలో కూడా తన ప్రవక్తలను, మానవుల్లోనే ఉన్నతమైన వాళ్ళను ఎన్నుకుని ప్రవక్తులుగా వాళ్ళ ద్వారా మానవాళికి మార్గాన్ని చూపించాడు. ఈ సంగతి మనము తెలుసుకున్నాము. కాబట్టి ఆ విధంగా పంపినటువంటి, ఎన్నుకున్నటువంటి ప్రవక్తల పరంపరలో చివరి వారే మొహమ్మద్ ప్రవక్త వారు. మరి అటు ఆ విధంగా ఎన్నుకున్నటువంటి ప్రవక్తలకు కొంతమందికి దైవం గ్రంథాలను కూడా పంపించాడు. ఆ గ్రంథాలలో చివరిగా వచ్చినటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. మహాశైలారా, దైవం తెలియజేస్తున్నాడు మార్గం తప్పిపోయి చీకటిలో మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి సర్వమానవాళికి మార్గం చూపించడం కోసము దైవం తన కారుణ్యంగా ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. కాబట్టి దానికి కృతజ్ఞతగా మీరు ఉపవాసాన్ని పాటించండి ఈ నెల రోజులు అని దైవము ఆజ్ఞాపించడం జరిగింది. మహాశైలారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40వ సంవత్సరం మరి ఆయన అతి సాధారణమైనటువంటి జీవితం గడిపారు, చక్కటి జీవితం గడిపారు, నైతికబద్ధమైనటువంటి జీవితం గడిపారు. అందరూ ఆయన్ను అమీన్ అని పిలుచుకునేవారు, విశ్వసనీయుడు అని, అలాగే సాదిక్ అని పిలుచుకునేవారు, సత్యసంధుడు, ఎన్నడూ కూడా అబద్ధం ఆడనటువంటి వ్యక్తి అని. ఈ విధంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మక్కా ప్రజల్లో ఆయన 40వ సంవత్సరంలో 40 సంవత్సరాల పాటు ఆయన మక్కా ప్రజలకు చూపించడం జరిగింది. అప్పటికి ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడలేదు, ఆయనకు కూడా స్వయంగా తెలియదు. ఆ తర్వాత 40వ సంవత్సరంలో ఆయన దీర్ఘ ఆలోచనలో దైవం ఎవరు, ఆయన ఏ విధంగా ఆరాధించాలి, ప్రజలు కల్పిస్తున్నటువంటి చెడులను చూసి చలించిపోయి ఈ మూఢ విశ్వాసాలు వీటిని ఏ విధంగా ఆపాలి, ఈ విధంగా మదన పడుతూ ఆయన దూరంగా ఉన్నటువంటి ఒక కొండ, హీరా అనే మక్కా నగరానికి దూరంగా ఉన్నటువంటి ఒక కొండలో ధ్యానంలో ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవము మరి ఇది సర్వమానవాళికి మార్గాన్ని చూపించడం కోసము మరి అంతిమ దైవ గ్రంథాన్ని అవతరింపజేయబోయే సమయం ఆసన్నమైనది. అది రంజాన్ నెల 27వ తేదీగా మరి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ తేదీన మహాశైలారా, దైవ ప్రవక్త వద్దకు దైవంచే ఎన్నుకోబడినటువంటి ఒక దూత, ఆయననే ఆర్చేంజల్ గాబ్రియల్ ఇంగ్లీష్లో అంటారు, జిబ్రైల్ అమీన్ అని అరబీలో అంటారు. ఈ దూత యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే దైవం తరపు నుండి సందేశాన్ని తీసుకువచ్చి మానవులైనటువంటి ప్రవక్తల వద్దకు చేర్చడము. ఇది ఆయన ప్రధానమైనటువంటి పని. దైవం వద్ద వివిధమైనటువంటి దూతలు ఉన్నారు. ఒక్కొక్క దూతకు ఒక్కొక్క పని ఆయన అప్పచెప్పడం జరిగింది. ఈ దూత యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే దైవం తరపు నుండి సందేశాన్ని తీసుకుని వచ్చి ప్రవక్తల వద్దకు చేర్చడం అనేది. మహాశైలారా, ఈ విధంగా మానవ అవకారంలో ఆ దూత దైవం తరపు నుండి సందేశాన్ని తీసుకుని వచ్చి ముహమ్మద్ ప్రవక్త వద్దకు రావడం జరుగుతుంది. ఆయన ఈయనను చూచి భయపడడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తిని, అపరిచిత వ్యక్తిని ఎప్పుడైతే మనం చూస్తామో సహజంగా మనకు భయం కలుగుతాయి. భయపడి ఆయన మరి బెదిరిపోతున్నటువంటి సమయంలో ఆ దూత అంటారు, ఇక్కరా అంటారు, ఓ చదవండి మీరు అని. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త అంటారు, ముహమ్మద్ ప్రవక్త వారు చదవడము రాయడము రానటువంటి నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి. వమా అనబిల్ కారి, నాకు చదవడం రాదు అంటారు. రెండవసారి గడ గట్టిగా అదిమి ఇక్కరా అంటారు దూత. అప్పుడు కూడా ముహమ్మద్ ప్రవక్త వారు వమా అనబిల్ కారి, నాకు చదవడం రాదు అంటారు. మూడవసారి కూడా గట్టిగా అదిమి ఇక్కరా అనగానే మూడవసారి కూడా అదే విధంగా ఆయన సమాధానం పలుకుతారు. నాలుగవసారి అడిగినప్పుడు దైవదూత ఏదైతే పలుకుతున్నారో అవే పదాలను యాజ్ ఇట్ ఈజ్గా పలకడం ప్రారంభించారు. ఇక్రా బిస్మి రబ్బికల్ లజీ ఖలఖ్, ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్, ఇక్రా వ రబ్బుకల్ అక్రమ్, అల్లజీ అల్లమ బిల్ కలం, అల్లమల్ ఇన్సాన మాలం యాలం. ఈ 5 వాక్యాలు దివ్య ఖురాన్లో మొట్టమొదటిసారిగా అవతరించినటువంటి వాక్యాలు. దీని అర్థం ఏమిటంటే ఇక్రా చదవండి, బిస్మి రబ్బికల్ లజీ ఖలఖ్, దైవం పేరుతోటి ఎవరైతే నిన్ను పుట్టించాడో, ఇక్కడ బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్, ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్, ఆయన కరడుగట్టిన నెత్తుటి ముద్దతో మనిషిని పుట్టించాడు.
ఇక్కడ రబ్బుకల్ అక్రమ్ చదవండి, మీ ప్రభు ఎంతో దయాళుడు. అల్లజి అల్లమ బిల్ కలం, ఆయన మనిషికి తెలియనటువంటి అన్ని విషయాలను కలం ద్వారా, పెన్ ద్వారా ఆయన నేర్పాడు, అంటే జ్ఞానం ద్వారా ఆయన నేర్పాడు. అల్లమల్ ఇన్సాన మాలం యాలం, మనిషికి ఏ విషయాల యొక్క జ్ఞానం అయితే లేదో ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన మానవాళికి నేర్పాడు. ఈ ఐదు వాక్యాలు మొట్టమొదటగా ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. మహాశైలరా, అప్పటి నుండి ప్రారంభమైనటువంటి ఖురాన్ యొక్క అవతరణ దైవ ప్రవక్తకు 63 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే సుమారు 23 సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా నిరంతరంగా నిరాటంకంగా ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. ఈ సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఏదో ఒకరోజు పూర్తిగా ఖురాన్ అవతరణ ఎంత మాత్రం కూడా జరగలేదు. కొద్ది కొద్దిగా 23 సంవత్సరాల పాటు వచ్చినటువంటి గ్రంథం. దైవ ప్రవక్త దానిని కంఠస్థం చేసుకొని, అది కూడా దైవం యొక్క ఏర్పాటే, తన శిష్యుల చేత కంఠస్థం చేయించి ఆ తర్వాత మరి పుస్తక రూపంలో అది రావడం జరిగింది. ప్రవక్త తర్వాత 2 సంవత్సరాలు. మహాశైలరా, ఇది టూకీగా దివ్య ఖురాన్ యొక్క అవతరణ చరిత్ర. మరి ఆనాడు వ్రాయబడినటువంటి ఖురాన్ ప్రతులు నేటికి కూడా 2 మనకు మన ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. రష్యాలో తాష్కెంట్ మ్యూజియంలో, మరి టర్కీ దేశంలో ఇస్తాంబుల్ మ్యూజియంలో 2 ప్రతులు ఇంకా మనకు లభ్యమవుతున్నాయి. వాటిని తీసుకొచ్చి ఈనాడు మన చేతిలో ఉన్నటువంటి ఖురాన్ను మనం పరిశీలన చేసినప్పుడు ఏ అచ్చు ఏ హల్లు కూడా పుల్లు పోకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇదంతా దైవం మరి ఈ అంతిమ గ్రంథాన్ని రక్షించుకునే ఏర్పాటు ఇది. ఎందుకంటే దీని తర్వాత మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు కాబట్టి. మహాశైలర రండి, ఇప్పుడు రంజాన్ యొక్క ప్రాముఖ్యతలోకి మనకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. అసలు ఈ ఉపవాసం ఎందుకు అంటే దైవం తెలియజేస్తున్నాడు, వల తుకబ్బిరుల్లాహ్ అలా మా హదాకుం వల అల్లకుం తష్కురూన్ అంటున్నాడు. ఆయన మీకు కలగజేస్తున్నటువంటి ఈ మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఈ ఉపవాసాన్ని పాటించండి. ఏ మార్గదర్శకత్వం, ఏ మహాభాగ్యాన్ని ఆయన మనం కలగజేశాడు? అంతిమ దైవగ్రంథం ఖురాన్ అనే ఒక మహాభాగ్యాన్ని మానవాళికి ఆయన ప్రసాదం చేశాడు. ఎందుకంటే మనిషి ఏ విధంగా జీవితం గడపాలో తెలియకుండా మరి ఉన్నటువంటి రోజుల్లో నీ జీవితం ఈ విధంగా ఉండాలి, నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఈ మార్గదర్శకత్వం ప్రకారం జీవితం గడపాలని మనిషికి అన్ని వ్యవహారాలు కూడా ఆయన గ్రంథం, తన చివరి గ్రంథం ద్వారా నేర్పడం జరిగింది. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యాన్ని దైవం అవతరింపజేస్తాడు తన గ్రంథం యొక్క విశిష్టతను గురించి. అందులో చెప్తాడు, యా అయ్యూహ నాస్, ఓ మానవులారా, ఖదజా అతుకుం బుర్హాను మిర్ రబ్బికుం, ఖదజా అతుకు మౌఇజతు మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైనటువంటి ఉపదేశం వచ్చేసింది ఖురాన్ రూపంలో. వషిఫా ఉల్లిమా ఫి సుదూర్, మీ హృదయాలకు పట్టినటువంటి వ్యాధులకు, అనేక వ్యాధులు పట్టాయి మీ హృదయాలకు, మరి అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవిశ్వాసము, ఇంకా రకరకాలైనటువంటి చెడులతో మీ హృదయం మలికి పట్టిపోయింది, మురికి పట్టిపోయింది. కాబట్టి ఈ మలినమైనటువంటి ఈ హృదయాలను మరి స్వస్థతనిచ్చే విధంగా దైవం ఈ ఖురాన్ అవతరింపజేశాడంటాడు. వ షిఫా ఇల్లిమా ఫి సుదూర్, వ హుదం వ రెహమతుల్లిల్ ఆలమీన్, ఇది సమస్త మానవజాతికి ఇది మార్గదర్శకత్వం మరియు దైవం యొక్క కారుణ్యం అంటున్నాడు. ఇంకా హుల్ బి ఫజలిల్లా, చెప్పండి ఇది దైవం తన అనుగ్రహంతో పంపాడు, మానవాళిని కరుణించి ఆయన ఈ అనుగ్రహాన్ని మానవాళిపై అవతరింపజేశాడు. హువ హైరం మిమ్మ యజ్మా ఊ అని అంటున్నాడు, ఇది మీరు సంపాదించే సకల సంపదలన్నింటికంటే కూడా గొప్పది అంటున్నాడు. కాబట్టి ఇటువంటి మహా ఉపదేశానికి కృతజ్ఞతగా, మరి మహా మార్గదర్శకత్వానికి కృతజ్ఞత రూపమే ఉపవాసం అనేది. మహాశైలర అదే విషయాన్ని చెప్తున్నాడు, వల తుకబ్బిరుల్లాహ్ అలా మా హదాకుం, దైవం మీకు కలగజేసినటువంటి ఈ మార్గదర్శకత్వానికి ఆయనకు మరింత కృతజ్ఞత అర్పించడం కోసము, మరింతగా ఆయనను ఘనపరచడం కోసము, మహిమ పరచడం కోసము ఈ ఉపవాసాన్ని పాటించండి అంటున్నాడు. ఇంకా దీని వలన ఏమవుతుంది, ల అల్లకుం తష్కురూన్, దీని ద్వారా మీరు కృతజ్ఞులుగా మారే అవకాశం ఉన్నది. మహాశైలరా, దైవము మనిషికి మనిషిలో పెట్టినటువంటి గుణాలలో ఉత్తమ గుణం ఏమిటంటే ఏదైనా సహాయాన్ని పొందినప్పుడు ప్రతిగా మనము వాళ్లకు కృతజ్ఞత అర్పించడం అనేది మనిషిలో పెట్టినటువంటి అత్యంత సహజ సిద్ధమైనటువంటి ఒక గుణం. మనం చిన్న సహాయాన్ని పొందినప్పుడే థ్యాంక్స్ చెప్తే కానీ మన మనస్సు స్థిమితం అవ్వదే. అలాంటప్పుడు మనము పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు, నిద్ర నుండి కళ్ళు తెరిచిన దగ్గర నుండి తిరిగి మనము నిద్ర ఒడిలో వెళ్ళే వరకు కూడా అని ప్రతిరోజు అనుదినము మరి దైవం యొక్క అనుగ్రహాల జడివానలు తడిచి ముద్దైపోతుంటాం మనం.
ఆయన అనుగ్రహం లేనిదే కళ్ళు తెరవం, ఆయన అనుగ్రహం లేనిదే నిద్ర కూడా పట్టదు మనకు. మహాశిలరా, ఇన్ని అనుగ్రహాలు పొందుతూ ఉన్నప్పుడు ఆయనకు కృతజ్ఞతలు అర్పించడం అనేది మనిషి యొక్క కనీస బాధ్యత కాదా? చూడండి, తప్పనిసరిగా మనిషి కనీస బాధ్యత ఇది. ఎందుకంటే పశుపక్షాదులు ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాయి, చెట్లు చేమలు ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాయి, అణువణువు కూడా. యుసభ్యహురాదు బిహంధి వల్ మలాయికత అంటాడు. మరి మేఘాల గర్జన సైతం ఆయన యొక్క స్తోత్రాన్ని, ఆయన యొక్క స్తుతిని చేస్తుంది అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. మహాశిలరా, సృష్టిలో అణువణువు ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఆయన స్తుతి స్తోత్రాన్ని చేస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి జీవరాశి అయినటువంటి మనిషి, ఉత్కృష్టమైనటువంటి జీవరాశి అయినటువంటి మనిషి ఈ అనుగ్రహాలకు కృతజ్ఞతలు అర్పించకపోతే అది అతనిలో నిజంగా అతను మనిషి అనిపించుకుంటాడు? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దైవం తెలియజేస్తున్నాడు, లఅల్లకుం తష్కరూన్, మీలో ఈ కృతజ్ఞతా భావం జనించే అవకాశం ఉన్నది ఈ ఉపవాసం వలన అంటున్నాడు. తద్వారా ఏం జరుగుతుంది? దైవం యొక్క అనుగ్రహాల పట్ల కృతజ్ఞత కలిగి మనసు ఆయన ఆరాధన వైపునకు మొగ్గుతుంది. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దైవాన్ని ఆరాధించకపోతే నా జీవితం ఎందుకు అని అతనికి అనిపిస్తుంది. ఆ దైవానికి సాటి సమానం కల్పించకూడదు, సుమా ఎంత తప్పు చేశాను, ఎంత పొరపాటు చేశాను ఇంతవరకు అని చెప్పి అతనిలో ఒక రకమైనటువంటి విప్లవము, చైతన్యం కలుగుతుంది మహాశిలరా. మరి దాని గురించి దైవం తెలియజేస్తున్నాడు, ఆయన మీకు పంపినటువంటి ఉపదేశానికి కృతజ్ఞత రూపంలో ఈ ఉపవాసాన్ని పాటించండి అంటున్నాడు. మహాశిలరా, రంజాను మాసానికి ముందు ఉన్నటువంటి నెల చివరి రోజున దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన శిష్యులందరినీ కూడా సమావేశపరిచి ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, అది షాబాను నెల అనే నెల యొక్క చివరి రోజు అనమాట. అంటే రేపటి నుండి రంజాను మాసం ప్రారంభమైపోతుంది, ఉపవాసాలు ప్రారంభమైపోతాయి. ఓ ప్రజలారా, ఒక శుభప్రదమైనటువంటి మాసము మీ ముందుకు రాబోతున్నది. దైవం ఎంతో గొప్పవాడు, ఎంతో కరుణామయుడు. మరి ఈ నెలలో ఎవరైతే ఒక విధి అయినటువంటి ఆరాధన చేస్తారో మిగతా రోజుల్లో 70 ఆరాధనలకు చేసినంత సమానమైనటువంటి పుణ్యాన్ని దైవం ప్రసాదిస్తాడు. మరి ఈ నెలలో ఎవరైతే ఒక ఐచ్ఛిక, అంటే ఎవరైతే చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఆరాధన ఎవరైతే చేస్తారో మిగతా నెలలో విధి అయినటువంటి ఆరాధనకు సమానమైనటువంటి పుణ్యాన్ని పొందుతాడు. మరి అంతేకాదు, ఈ నెలలో ఎవరైనా దాన ధర్మాలు చేస్తే 70 రెట్లు పెంచి దైవం అతనికి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ నెలలో ఒక శుభప్రదమైనటువంటి రేయి కూడా ఉన్నది, దానిని లైలతుల్ ఖదర్ అని పిలుస్తారు. మరి ఈ రేయిలో ఎవరైతే ఆరాధన చేస్తాడో, తన జీవితంలో ఎవరైతే ఈ రేయిని పొంది ఆరాధన చేస్తాడో అది 1000 నెలల కంటే కూడా గొప్పదైనటువంటి పుణ్యాన్ని అతను సంపాదించుకుంటాడు అని ఈ నెల యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గురించి తన శిష్యులకు వివరించడం జరిగింది. మహాశైలరా, ఇంత శుభప్రదమైనటువంటి నెలను ఎవరైతే పొందుతారో నిజంగా వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. అయితే పొందిన తర్వాత దాన్ని నిర్వర్తించవలసిన విధంగా నిర్వర్తించి, పాటించవలసిన విధంగా పాటించి, దాని శుభాలను ఎవరైతే జుర్రుకుంటాడో మరి నిజంగా అతను ఇంకా గొప్ప అదృష్టవంతుడు. మహాశిలరా, ఈ నెలలో దైవం యొక్క కారుణ్యము చిరుజల్లు మాదిరిగా కురుస్తూనే ఉంటుంది, కురుస్తూనే ఉంటుంది. మరి ఎవరైతే తన దోషులలో ఎవరైతే ఈ శుభాలను ఒడిసి పట్టుకుంటాడో నిజంగా అతను అదృష్టవంతుడు. మరి ఎవరైతే ఆ చిరుజల్లును చూస్తూ అలాగ గడిపేస్తాడో నెలంతా కూడా అతను అత్యంత దురదృష్టవంతుడు. ఉదాహరణకు చూడండి, ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనము డిస్కౌంట్ ఉందా లేదా, డిస్కౌంట్ సేల్ అని చెప్పేసి ఉందా లేదా అని పరిశీలన చేస్తుంటాం. ప్రకటనిస్తుంటారు ఈ రోజు నుండి ఈ రోజు వరకు డిస్కౌంట్ సేల్ ఉంటుందని చెప్పేసి. మనిషి ఏమనుకుంటాడు, కొనేవాడు కూడా సరే ఆ రోజున కొందాంలే అని చెప్పేసి మనిషి, ఎందుకంటే మనకు తక్కువగా లభిస్తుంది కదా అని. అలాగే మహాశైలరా, ఈ రంజాన్ మాసము శుభాల సరోవరం లాంటిది, వరాల వసంతం లాంటిది. ఒక్కసారి మనం ఆరాధన చేస్తే 70 చేసినంత ఆరాధన, ఈ విధంగా అన్ని ఆరాధనలకు పుణ్యము మరి 70 పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా అంతేకాదు, మొత్తం ఆ సమాజం అంతా కూడా శాంతిమయంగా, నైతికతో అలరాడే సమాజంగా మారిపోతుంది. చెడుల వైపును ఎవరు కూడా వెళ్ళడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఒక మంచి వాతావరణము చుట్టూ కూడా మరి చోటు చేసుకుంటూ ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో తనను కూడా ఎవరైతే ఇంతవరకు దూరంగా ఉన్నాడో దైవానికి, ఆరాధనకు, మరి దానిని తన మనస్సును, తన శరీరాన్ని దైవ వైపునకు మరల్చడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా అతను భావించి దీన్ని ఉపయోగపరుచుకోవాలి, దీనిని యూటిలైజ్ చేసుకోవాలి. మహాశిలరా, రండి కొన్ని విషయాలు నేను ఈ రంజాన్ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ఒక సందర్భంలో చెప్పారు ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యతను గురించి. రంజాన్ మాసంలో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి, మార్గాన్ని తప్పించే శైతానులు అంటే దుష్టశక్తులు సంఖ్యలతో బంధింపబడతాయి. మహాశలారు ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే, స్వర్గపు ద్వారాలు అప్పుడే తెరవబడతాయా అండి, మిగతా రోజుల్లో ఉండవా? నరకపు ద్వారాలు మూసివేయబడతాయా అంటే ఈ నెలలు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా నరకానికి పోరాని, అలా అది భావం అది కాదు మహాశలర్. దీని భావం ఏమిటంటే, స్వర్గానికి పోయే ద్వారాలు తెరవబడతాయి అంటే అర్థం ఏమిటంటే స్వర్గానికి పోయే మార్గాలన్నీ సుగమం చేయబడతాయి. అంతవరకు ఆరాధన చెయ్యనటువంటి వ్యక్తి ఈ నెలలో ఆరాధన చేస్తూ ఉంటాడు. అంతవరకు తన జీవితాన్ని అస్తవ్యస్తంగా గడిపినటువంటి వ్యక్తి రకరకాల అలవాట్లలో వాటిని పక్కన పెట్టి మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆరాధన రూపంలో అతను పనులు చేస్తుంటాడు, ఈ ఉపవాస రూపంలో ఈ విధంగా స్వర్గానికి గునిపోయే తీసుకుని పోయే మార్గాలన్నీ కూడా తేలిక చేయబడతాయి ఈ నెలలో అని అర్థం అన్నమాట. అలాగే నరక ద్వారాలు మూయబడతాయి అంటే అర్థం ఏమిటంటే తప్పులు చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సమాజంలో మొత్తం అందరూ కూడా ఈ విధంగా ఉపవాసాలు పాటిస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఉపవాసాలు పాటించకుండా ఉండడం కోసం భయపడతాడు, ఏదైనా తప్పు చేయడానికి అతను భయపడుతుంటాడు. ఈ విధంగా తప్పు చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనిషి సహజంగా వీటి నుండి దూరంగా ఉంటాడు. చేయాలని అనుకున్నప్పటికీ కూడా సరే ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో అతను ఈ విధంగా దూరంగా ఉంటాడు. కాబట్టి నరకానికి తీసుకుని పోయే మార్గాలు కష్టతరం చేయబడతాయని అర్థం. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి, మన ఆప్తులకు మనము ఒక మాట అంటాం, ఏమండి మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చండి, మీ గురించి మా ద్వారాలు తెరిచే ఉంటాయి అని చెప్పేసి. దాని అర్థం మనము తలుపులు తీసుకుని కూర్చుంటామని కాదు కదా, ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. దాని అర్థం ఏమిటంటే మీరు ఎప్పుడొచ్చినా వెల్కమ్ అండి, నిస్సందేహంగా నిస్సంకోచంగా మీరు మా ఇంట్లోనికి రావచ్చు అని అర్థం. అదేవిధంగా స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి అంటే స్వర్గానికి తీసుకుని వెళ్ళే మార్గాలన్నీ కూడా సుగమం చేయబడతాయి. ఆరాధన రూపంలో, ప్రార్థన రూపంలో, ఖురాన్ యొక్క పఠన రూపంలో, రకరకాల దాన ధర్మాల రూపంలో, రకరకాలైనటువంటి మార్గాల ద్వారా నీవు ఈ స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉన్నది అని అర్థం. ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు, శైతానులు సంకెళ్లతోటి బంధింపబడతారు. అంటే మనిషిని మార్గం తప్పించడం కోసము ప్రయత్నం చేసే శైతానులు ఈ నెలలో చాలా తక్కువగా వాటికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో మునిగిపోయి ఉంటారు, నిమగ్నమై ఉంటారు. ప్రతి వ్యక్తి ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటాడు, పాటించినటువంటి వ్యక్తి కూడా పాటించే వారి మాదిరిగా వాళ్ళతో కలిసే ఉంటాడు. ఈ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు సహజంగా తప్పులు చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీడికి మార్గం అంటే శైతానుకు ప్రజలను మార్గం తప్పించడం కోసము చాలా తక్కువగా అవకాశం లభిస్తుంది. కాబట్టి దాన్ని సింబాలిక్గా ఒక ఉదాహరణ పూర్వకంగా దైవ ప్రవక్త చెప్పారు, సంకెళ్లతో బంధింపబడి ఉంటాడు అని చెప్పేసి. ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు, మరి దైవం యొక్క సింహాసనం స్వర్గంలో, దాని క్రింద నుండి ఒక చల్లటి గాలి స్వర్గపు కన్యలను తాకుతుంది. ఆ గాలి తాకగానే వారు మైమరచి ఎంతో ఆహ్లాదంగా స్వర్గపు ఆ ద్వారపాలకులను అడుగుతారు, ఏంటి ఈరోజు విశేషము, ఒక చల్లటి చక్కటి గాలి హృదయాన్ని తాకుతుంది ఏంటి అనగానే అప్పుడు ఆ ద్వారపాలకులు అంటారు, ఈనాటి నుండి రంజాను మాసము మొదలయ్యింది, శుభాల సరోవరం దైవం యొక్క కారుణ్యం కురుస్తూనే ఉంటుంది. వాస్తవానికి మిగతా నెలలో కూడా దైవం యొక్క కారుణ్యం కురుస్తూనే ఉంటుంది, కానీ రంజాను మాసంలో మరింతగా కురుస్తుంది. అప్పుడు ఆ స్వర్గపు కన్యలు దైవాన్ని ప్రార్థిస్తారు, ఓ దైవమా, నీ దాసుల్లో ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తున్నారో, ఎవరైతే దైవభీతి పరులో, వాళ్లకు మమ్మల్ని భర్తగా నిర్ణయించు, వాళ్లలో మంచివారిని మాకు భర్తలుగా నిర్ణయించు అని చెప్పేసి స్వర్గపు కన్యలు దైవాన్ని ప్రార్థిస్తారు. మహాశిలారా ఇంకొక ప్రవచనంలో దైవ ప్రవక్త తెలియజేశారు, ఈ ఉపవాసం అనేది డాలు లాంటిది, కాబట్టి ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తున్నాడో అశ్లీల పలుకులు పలుకకూడదు, అలాగే అల్లరి పనులు చేయకూడదు అన్నారు. డాలు అంటే కత్తి దెబ్బలను తట్టుకోవడానికి మనకు అడ్డంగా నిలబడేది, అంటే మన ప్రాణాలను రక్షించేది, కత్తి దెబ్బల నుండి మన ప్రాణాలను రక్షిస్తుంది. ఈ డాలు కూడా చెడులు మన వైపు రాకుండా ఇది మనల్ని అడ్డుకుంటుంది. అందుకని దైవ ప్రవక్త అన్నారు, రోజాను ఎవరైతే ఉపవాసాన్ని ఎవరైతే పాటిస్తున్నాడో అశ్లీల పలుకులు పలకకండి, రోజాను ఆ ఉపవాసాన్ని పాటిస్తూ కూడా ఇటువంటి చెడు పనులు చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు, కాబట్టి ఈ విధంగా ఈ పనుల నుండి మీరు బయటపడడం కోసమే ఒక ట్రైనింగ్, ఒక శిక్షణ అనేది ఈ ఉపవాసము అని దైవ ప్రవక్త యొక్క ఉద్దేశం.
మహాశలరా. కాబట్టి అశ్లీల పలుకులు పలకకండి, అల్లరి పనులు చెయ్యకండి అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. అంతేకాదు, ఎవరైనా మిమ్మల్ని దూషించారనుకోండి, వాళ్లతో వాదనకు కూడా దిగకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, నేను ఉపవాసాన్ని పాటిస్తున్నాను దైవ ప్రీతి కోసము, దైవ భీతితోటి అన్న ఆలోచన మీలో ఉండాలి అని దైవ ప్రవక్త ఇక్కడ చెప్పడం జరిగింది. మహాశైలరా, మరి వచ్చే ఎపిసోడ్లో కూడా మనము రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఏ విషయాలు అయితే ఇక్కడ మనం విన్నామో, మనమందరం కూడా రంజాన్ మాసంలో ప్రవేశిస్తున్నాము. మనమందరం కూడా ఇందులో ఎవరైనా కానివ్వండి, ముస్లింలు కానీ, ముస్లిమేతర సోదరులు కానీ, ఎవరైనా కానీ రంజాన్ మాసంలో ప్రవేశిస్తున్నాము. శుభాల సరోవరం లాంటి రంజాన్ మాసాన్ని మనము ఉపవాసాలతోటి మనము ఆ యొక్క శుభాలను ఒడిసిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము సంకల్పం చేసినట్లయితే నిశ్చయంగా దైవం కూడా మనకు సహకరిస్తాడు. మనమందరం కూడా ఉపవాసాన్ని పాటించి దైవం ఏ శుభాలను అయితే మనకు ప్రసాదిస్తాడో వాటిని అన్నింటిని కూడా పొందే మహాభాగ్యాన్ని సృష్టికర్త అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావాన అనిల్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.